చప్పళ్లకు స్పందించి రూపొందించినవే. మరొకసారి చెప్తా ఉన్నాను మీకు, ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే. మా హామీలు అలివి కానివని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటం గమనార్హం. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులుగా నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలివి కానివి లేనే లేవని నిరూపించాం. ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం. పేదలకు సొంతింటి కల నెరవేర్చే ఇందిర మహిళ పథకం కూడా ప్రారంభించాం. నెలకు 200 యూనిట్ల విద్యుత్ను అర్హులైన వినియోగదారులకి ఉచితంగా ఇస్తున్నాం. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు పరిచాం. ఇది మా నిజాయితీకి నిదర్శనం. రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తాం. బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. ది బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ ఆల్సో ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. మేము ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి 2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం 7.6%, తెలంగాణ 7.4%గా వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1% ఉంది. ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 347,299 రూపాయలు, జాతీయ తలసరి ఆదాయం 183,236 రూపాయలు. దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 164,063 రూపాయలు ఎక్కువగా ఉంది. కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862 రూపాయలు కాగా,
వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 180241 రూపాయలు. దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తూ ఉంది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలను రూపొందించి అమలుపరుస్తూ ఉంది. 2023-24లో తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువల్లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవల రంగం ద్వారా 65.7%, పారిశ్రామిక రంగం ద్వారా 18.5%, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా 15.8% సమకూరుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23తో పోల్చినప్పుడు 2023-24 వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జోడింపబడిన స్థూల విలువ 4% వృద్ధి చెందింది. రాష్ట్ర జనాభాలో 47.3% మంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల తెలంగాణలో జీవల ప్రమాణాలను పెంచడానికి ఈ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీస్ రంగంపై 33% మంది, పారిశ్రామిక రంగంపై 19.7% మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది. ప్రజాపాలన సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు. పునాది ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ సక్సీడ్ వితౌట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. దీస్ టూ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ది స్ట్రాంగర్ ది ఫౌండేషన్, ది స్ట్రాంగర్ ది డెమోక్రసీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ సిద్ధాంతం మాకు శిరోధార్యం. త్రికరణ శుద్ధిగా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా సర్వతోముఖ అభివృద్ధికి, అసమానతలు లేని సమసమాజ స్థాపనకు అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసింది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రభుత్వ హామీలు అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 1,09,00,000 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వాటన్నింటినీ కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా క్రోడీకరించాం. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారి అందరినీ గుర్తించి వారికి పథకాలని అందజేస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలని ప్రారంభించాం. ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు, ఆధార్, గ్యాస్ సిలిండర్, ఎల్పిజీ ఐడి, విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారునికి చేరుతుంది. ప్రభుత్వ పథకాలు, పాలనా ఫలితాలు అర్హులకు సరిగా అందనప్పుడు